ఇది దేవునికి భాగం తీసుకుని వచ్చిన గురించి చెప్పబడిన సంగతి. ఈ 31వ అధ్యాయము ఈ 5వ వచనానికి రాకమునుపు వారికి కొంత వర్తమానం ఇక్కడ ఇవ్వబడినట్లు మనం చూస్తున్నాం. అలాగే 30వ అధ్యాయం మధ్య భాగంలో కూడా వర్తమానం ఇవ్వబడింది. 29వ అధ్యాయం ఆరాధన, 30వ అధ్యాయం బలలో పాలు పొందుట తిరిగి వర్తమానము, 31వ అధ్యాయంలో ఆఖరిగా కానుక. ఇది 2వ ఉదాహరణ. 3వది మనందరికి బాగా పరిచయము, యోబు 42వ అధ్యాయం. కనుక 8వ వచనంలో చెప్పబడింది ఏంటంటే దహన బలికి సంబంధించిన సంగతులు. స్నేహితులు యోబు అందరు కలిసి బలలో పాలు పొందుతున్నారు. ఇది బల్ల. ఈ బలలోనికి రాకమున పై వచనాల్లో మనం చూస్తాం కదా, ఆరాధన, నీవు సమస్త క్రియలు చేయగలవని, నీ ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేదని నేను తెలుసుకుంటుని. దాని తర్వాత అర్పణ మనం చూస్తున్నాం, 11వ వచనం. చాలు బ్రదర్. ఇక కింద వచనాల్లో చూస్తే అర్పణ తీసుకుని వచ్చిరే అని మనం చూస్తున్నాం. కనుక ఇది 3వ క్రమం. ఇదంతా పాత నిబంధన కదండి. ఆదికాండం 14వ అధ్యాయము, దినవృత్తాంతంలో గ్రంథం 2వ గ్రంథం 29వ అధ్యాయము, యోబు 42వ అధ్యాయము అని మీలో అనుమానం వచ్చు. క్రొత్త నిబంధనలో కూడా దేవుడు మనం అడుగుతామనే గ్రంథస్థం చేసి పెట్టాడు. ఇదంతా మీకు బాగా పరిచయం కనుక నోటితో చెప్తా. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు యొక్క మృతి కదండి. 12వ అధ్యాయంలో మరణించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో లాజరు మృతి అంతేనా? 11లో లాజరు మృతి, 12లో ఆరాధన, 13లో బలలో పాలు పొందుట. దాని తర్వాత ఏంటి, 14 నుండి 17వ అధ్యాయం దాకా మనకు బాగా తెలుసు. మనకి ఇష్టం లేని దీర్ఘమైన ప్రసంగం. కనుక 11వ అధ్యాయంలో మనం మరణించినామని గుర్తిస్తే 12వ అధ్యాయంలో ఆయనకి విందు చేసి ఆరాధన తీసుకుని వస్తాం. 12వ అధ్యాయంలో మనం ఆరాధన చేస్తే 13వ అధ్యాయంలో ఆయనతో బాలలో పాలు పొందే స్థితిలోనికి వస్తాం. ఎప్పుడైతే మనం 13వ అధ్యాయంలో బలలో పాలు పొందినామో సరే ప్రభు మమ్మల్ని వదిలేకపోతామంటే అది కుదరట్లేదు. 14, 15, 16, 17 దాదాపు 4 అధ్యాయాలు గంభీరమైన ప్రసంగాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ 4 సందర్భాల్లో మొదట ఆరాధన, దాని తర్వాత బలవాక్యము, బలలో పాలు పొందుట, చివరి వర్తమానం అనేది ఉంది. ఈ క్రమం అనేది దాదాపు అన్ని వాటికి వర్తించాలంటే కొన్నిసార్లు కష్టం కావచ్చు. ఎందుకంటే కొన్ని సామాన్యమైన సమాజాలకు మనం వెళ్తాం, గ్రామాలు, వారు బైబిలే తెచ్చుకోలేరు. వారికి 3 వర్తమానాలు చెప్తే ఏమర్థమైంది? కనుక ఇక్కడ మీరు వినేవాళ్ళు ఉన్నారు కనుక 3 వర్తమానాలు చెప్తా ఉన్నాం అంతే తప్ప చెప్పేవాళ్ళు ఉన్నారని కాదండి. సరే మన భాగంలోనికి మనం వస్తాం. ఈ పండగ తీసుకుని వచ్చిన 2వ అమూల్యమైన సంగతి ఏంటి? మొదటిది మనం చూసాం, ద ప్రైజ్ ఆఫ్ ద ఫీస్ట్. 2వది ద పర్పస్ ఆఫ్ ద ఫీస్ట్. ఈ పండుగ యొక్క ఉద్దేశ్యం ఏంటి? మనకు పరిచయమైన లూకా సువార్త 2వ అధ్యాయంలో చదువుకున్నాం. ఇక్కడ ఒక మాట మీదే మనం గమనముంచుతాం. 10వ వచనము, అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయిచున్నాను. కనుక ఫియర్ నాట్, భయపడుకుడి అనే ఈ మాటను మనం ఆధారం చేసుకుని కొన్ని నిమిషాలు ఆలోచిస్తాం. కానీ క్రిస్మస్ యొక్క వర్తమానం ఏంటంటే, ద పర్పస్ ఆఫ్ ద ఫీస్ట్ ఆఫ్ క్రిస్మస్ ఈజ్ టు ఫియర్ నాట్. క్రిస్మస్ యొక్క వర్తమానం భయపడుకుడి. ఎవరు భయపడకూడదు? భయపడుకుడు అనే వాక్యాలు బైబిల్లో చాలా విపరీతంగా ఉన్నాయి. అయితే క్రిస్మస్ సందర్భంలో భయపడుకుడు అనే 4 సార్లు వాక్యంలో చెప్పబడింది. ఆ 4 మనం ఒకటి దాని తర్వాత ఒకటి చూసుకుని తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. కనుక మీరు సహకరించాలని మనం చేస్తున్నా. మొట్టమొదటి సందర్భంలో మొదటి అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం,
లేదా మన్నించని 13. లూకాస్ వార్త మొదటి అధ్యాయం 13వ వచనం. జకరియా భయపడకము, జకరియాస్ ఫియర్ నాట్. కనుక క్రిస్మస్ తీసుకుని వచ్చిన మొట్టమొదటి భయపడుకుడి అనే వర్తమానం ఎవరి దగ్గరికి వచ్చిందంటే జకరియా దగ్గరకు వచ్చింది. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, జకరియా అనగా గాడ్ హ్యాస్ రిమెంబర్డ్, దేవుడు జ్ఞాపకం ఉంచుకొనెను. దాని తర్వాత కింద ఎలిజబెత్ అనే మాట మనం చూస్తాం. ఎలిజబెత్ అనగా గాడ్ ఈజ్ మై ఓత్, దేవుడే నా ప్రమాణము. కనుక దేవుడు జ్ఞాపకం ఉంచుకునేను, దేవుడు నా ప్రమాణమే అని దేవుని పేరు పెట్టుకున్న ఇద్దరి దైవ సంబంధమైన వారి దేవుని యొక్క కార్యంలో నిమగ్నం అవుతున్నప్పుడు వారికి ఒక లోటు ఉంది. ఏంటా లోటు? వారికి పిల్లలు లేరు. కనుక వారు ప్రార్థన చేస్తున్నారు. ఎన్ని రోజులు చేశారో తెలియదు. సందర్భం ఏంటంటే దేవుని యొక్క వర్తమానం వారి యుద్ధకు వచ్చింది. ఏంటా వర్తమానము? ఫియర్ నాట్, భయపడుకుడి. ఈ భయపడుకుడి అనే వర్తమానం రాక మునుపు వారు ఎక్కడున్నారు? ఇంటి దగ్గర లేరు. ఆయన సేవ చేయటానికి వచ్చినాడు. వారి యాజక ధర్మం ప్రకారము వారి క్రమాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ చెప్పబడింది 8వ వచనము, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము. కనుక దేవుని యొక్క దూత మనతో మాట్లాడాలంటే, నా కుమారు లేరుగా, పిల్లలు లేరుగా, పెళ్లి కాలేదుగా, ఉద్యోగం లేదుగా, చదువు లేదుగా, మా భర్త ఇలాగ అయిపోయినాడు, మా భార్య ఇలాగ అయిపోయిందని మన ఇంట్లో కూర్చుంటే దేవుడు మాట్లాడు. ద చర్చ్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ స్పీక్స్. చర్చ్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ ఎగ్జామిన్స్. చర్చ్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. అందుకనే సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. సంఘంలో దేవుడు మాట్లాడతాడు, సంఘంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, సంఘంలో ప్రతి వారిని దేవుడు పురికొల్పి ప్రోత్సాహపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ జకరియా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, చాలా మంచి పేరు పెట్టుకున్నాడు. అయితే ఆయనకి ఏం లాభం లేకుండా పోయింది. ఏం లాభం లేదు? మన భాషలో చెప్పాలంటే లాభం లేదు. కొన్నిసార్లు చాలా మంచి పేర్లు పెట్టుకుంటాం. ఇక్కడ ఎవరు లేరు కదండి అలాంటి వాళ్ళు. సుందరం అని పేరు పెట్టుకున్నాం అనుకోండి, మనం అసుందరంగా ఉంటాం, సుందరమే ఉండదు. కానీ పేరు మాత్రం సుందరం అని పేరు పెట్టుకుంటాం. కొంతమంది సత్యానందం అని పెట్టుకుంటాం, కానీ వాళ్ళు అసత్యానందంలోనే ఆనందిస్తూ ఉంటారు. కానీ మనకు పేర్లకు తగినట్ల విధానంలో మనం జీవించాం. ఆ మధ్యలో మా ఊరికి ఒక టీచర్ వచ్చినాడు. ఆయన దాదాపు ఈ టేబుల్ ఎంతలా ఉంటుందో అంతలా ఉంటాడు. ఆయన మామూలు సాధారణమైన గుమ్మం పట్టదు, సాధారణమైన కుర్జీలే, స్పెషల్లీ డిజైన్డ్ చైర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. సరే, ఆయన అక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 2 కూడలు తక్కువ తినడు టిఫిన్కి, అంత విస్తారంగా తినేవాడు. ఆయన ఎందుకు ఆరోగ్యం సరిగలేదు అంటే నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమన్నా. సరే వెళ్ళి ప్రార్థన చేయడానికి మునుపు అడిగాను, ఏం పేరు అంటే ఆయన పేరు ఆరోగ్యం. ఆరోగ్యం అనే పేరు పెట్టుకుని ఆయన కొరకు నేనేం ప్రార్థన చేయలేండి. ప్రభా, ఆరోగ్యం అనారోగ్యంగా ఉన్నాడు, ఆరోగ్యం దయచేయండి అని ప్రార్థన చేయమంటారా? కనుక చాలాసార్లు మనం చక్కటి పేర్లు పెట్టుకుంటాం, కానీ ఆ పేరుకి భిన్నమైన విధానంలో మనం ఉండటానికి అవకాశం ఉంది. ఈయనకి చాలా చక్కటి పేరు, గాడ్ హ్యాస్ రిమెంబర్డ్, దేవుడు నన్ను జ్ఞాపకం ఉంచుకున్నాడు. అయితే తనకు కొంత కొరత ఉంది. దేవుడు జ్ఞాపకం ఉంచుకోలేదేమో, దేవుడు నన్ను మరిచిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో. తనకు ఒకటే కలిగిన కొరత కాదు. వీరు యెరూషలేముకు చాలా దూరంలో ఉన్నారు. కొన్ని రోజులు ప్రయాణం చేసి యెరూషలేములో పరిచర్య చేయటం కొరకై రావాలి. ఇలా పరిచర్య చేయటానికి వెళ్లిన వాళ్ళు గుడ్రాలై ఉంటే లేదా వారికి పిల్లలు లేకపోతే సాధారణంగా పాత నిబంధనలు అసలు ఒప్పుకునేవారు కాదు. వారిని పరిచర్య ధర్మంలో కొనసాగించడానికి కూడా ప్రజలు సహించేవారు కాదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రభు అన్నాడు, మీలో గొడ్డుతనం అనేది ఉండదు అన్నాడు, మీలో శాపం అనేది ఉండదు అన్నాడు. కనుక దేవుడు వాగ్దానం చేసినప్పటికి కూడా ఇంకా ఇస్రాయేల్లో గొడ్డుతనం ఉందంటే బహుశా వీరిలో పాపం ఉంది అని ఇస్రాయేల్ని గుర్తించేవారు. అలాంటి పాపం కలిగిన ఆయన, ఆయనకి పిల్లలు లేనైనా ఆయనే వెళ్ళి మా పక్షాన దేవుని సన్నిధిలో ఏమని యాజక ధర్మం జరిగిస్తాడు? దేవుడు ఆయన్నే ఆశీర్వదించలేదు, ఆయనకే కొరతలున్నా, ఆయన ప్రార్థనలే ఆలకించబడలేదు, ఆయన్నే దేవుడు సరిగ్గా చూసుకోలేడు. అలాంటి ఆయన మాకు బోధ చేస్తే మేము ఎలాగింటాం బ్రదర్? కొన్నిసార్లు రకరకాల ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు, దేవుడు తన అనాదికాల సంకల్పంలో ఏదో ఒక కొరత బహుశా ఉంచిండవచ్చు. ఆ యాజకుడు జకరియా నీవే కావచ్చు, నీకేదో కొరత ఉంది. ఇలాంటి కొరత ఉందని దేవుని మందిరానికి దూరంగా ఉంటావా?
దేవుని పరిచర్యకు దూరంగా ఆగిపోతావా? దేవుని పరిచర్యలో పాలు పొందకుండా ఇంటి దగ్గరే ఉంటావా? ఎలాంటి దినాల్లో ఈయన పరిచర్య చేస్తున్నాడు? అందరూ ప్రోత్సహించే దినాల్లో కాదు, అందరూ ఈయన్ని దూషించే దినాల్లో ఆయన పరిచర్య చేస్తున్నాడు. పాపం విస్తరిస్తున్న దినాలు చూడండి. 5వ వచనం, చాలండి, యూదా దేశపు రాజని హేరోదు దినములలో. ఎందుకు మాట్లాడాలి పరిశుద్ధాత్ముడు? మనలాంటి వాళ్ళు మేమనుకుంటాం అంటే మంచి రాజరికి ముందుగా అందుకే యాజక ధర్మం జరిగిస్తుంటాడు, ఏ సమస్య లేనప్పుడు సేవ చేయడం ఏముందండి అని మనం అనుకుంటూ ఉంటాం. ఆ కారణాన్ని పరిశుద్ధాత్ముడి మాట్లాడేమని, యూదా దేశాన్ని హేరోదు రాజు పరిపాలన చేస్తున్నాడు. హేరోదు అని ఎందుకు ఇక్కడ రాసినాడు? హేరోదు అంటే పాపానికి పుట్టినిల్లు, పెట్టింది పేరు. ఒక హంతకుడు తన సొంత సహోదరులని చంపి వారి భార్యను తీసుకుని తన దగ్గర భార్యలుగా ఉంచుకున్నాడు. అంతటితో ఈయన ఘోరకృత్యం ఆగిపోలేదు. ఎంత భయంకరుడంటే బాప్తిస్మిచ్చే యోహాను సైతం చంపడానికి వెనకంజ వేసిన వాడు కాదు, చంపాడు. అంతటితో ఆగిపోలేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని కూడా చంపడానికి ఆజ్ఞ జారీ చేసి కొన్ని వందల మంది పిల్లలను ఆ దినాన్ని యూదా దేశ బెత్లెహేములో చంపడానికి పూనుకున్న కరుడుగట్టిన క్రైస్తవ విరోధి హేరోదు. ఇలాంటి వారి మధ్యలో సేవ చేయడం సాధ్యమేనా? కత్తి చేతిలో పట్టుకున్నాడు, పాపం యొక్క అస్తం చేతిలో పట్టుకున్నాడు. ఎవరు కనిపిస్తే వాళ్ళు అందంగా, ఎవరు ఏ అమ్మాయి కనిపిస్తే వారిని తీసుకుని వచ్చి భార్యగా చేసుకోవడం. దాదాపు 10 మందికి పైన ఈయనకి భార్యలు ఉన్నారంట. పాపానికి విచ్చలివిడి అంత భయంకరమైన దినాల్లో సేవ చేయడము ఎలాగ సంభవము? ఈ దినాల్లో విజయవాడ బయటకు వెళ్ళిపోతే అంతే విచ్చలివిడి. ఎక్కడ ఏ పోస్టర్లు కనిపిస్తున్నాయి, ఏ ఇంటర్నెట్ పబ్బులు కనిపిస్తున్నాయి, ఏ ఫ్రెండ్స్, ఏ పార్కులు, ఏ బ్యారేజీలు చూసినా, ఎక్కడ చూసినా పాపం మనం చూడకూడదు అని కళ్ళు మూసుకున్నా మన కళ్ళ దగ్గరకు వచ్చి ఆడట్లేదా? ఇలాంటి దినాల్లో జకర్యా వల్లే పరిచర్ చేసి యెహోవా మందిరావరణంలో క్రమము చొప్పున పరిచర్ చేసే జకర్యా కొరకు దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. ఆ దినాల్లో ఈ క్రిస్మస్ సందర్భాన జకర్యా గ్రామంలో ఉన్న వారి యొక్క అక్కర తీర్చడానికి దేవుడు వెళ్ళలేదు. ఆ మందిరావరణంలోనికి వచ్చిన ప్రజలు అక్కర తీర్చడానికి దేవుడు వెళ్ళలేదు. మిగతా యాజకుల యొక్క అక్కర తీర్చడానికి దేవుడు వెళ్ళలేదు. దేవుడు వెళ్ళింది కేవలము ఈ జకర్యా యొక్క అక్కర తీర్చడానికి వెళ్ళాడు. ఏం కారణం? దేవుని మందిరావరణంలో తనకు లోటున్నా ఎంతమంది అని అంటారండి? ఆ ఇస్రాయిల్ ఎంతమంది అని అంటారు? ఆ ఊర్లో ఇరుగు పొరుగు వారు ఎంతమంది అని అంటారు? భార్య ఎన్నిసార్లు అని అంటది ఏంటండి? మీకంటే సిగ్గు లేకపోతే సరే, నాకైనా సిగ్గుంది కదా, బయటికి వెళ్ళటానికి ముఖం లేదు, ఎక్కడికెళ్ళినా మీరు గొడ్రాళ్ళు కదా, మీరేం సేవ చేస్తారని అడుగుతున్నారు. కనుక మీరు సేవ చేయడం మానేసి ఇంటి దగ్గర ఉండండి, ప్రార్థన చేసుకుందాము. మనం ఎందుకు వెళ్ళి సేవ చేయాలా? ఎన్నిసార్లు అనిందో తెలియదు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండవు. ఈ పరిస్థితులు అన్ని ఉండి కూడా జకర్యా ఎలాగ దేవుని మందిరంకి వచ్చి సేవ చేశారు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనకి ఏదైనా కొరత వస్తే ఫెయిల్ అయిపోతే మందిరానికి రాము, పెళ్ళిళ్ళు కాకపోతే మందిరానికి రాము, సీట్లు రాకపోతే మందిరానికి రాము, మనల్ని వాడుకోకపోతే మందిరానికి రాము, మనకు కొద్దిగా అనారోగ్యం అయితే మందిరానికి రాము, చిన్న సంగతులు జరిగితే మందిరానికి రాము. ఆ మధ్యలో ప్రాంతానికి నేను వెళ్ళాను, అక్కడ మందిరానికి రావట్లేదని చెప్పారు. సరే వెళదామని వెళ్ళాము. ప్రార్థన చేసిన తర్వాత ఏంటి అంటే మందిరానికి రావట్లేదు అన్నాం. అయ్యా చాలా శ్రమల్లో ఉన్నామయ్యా అనింది. ఏం శ్రమల్లో ఉన్నారంటే అంటే ఆమె చెప్పింది బర్రె పాలిగట్లేదండి అనింది. బర్రె పాలిగిపోతే శ్రమలో అండి, బర్రె పాలిగిపోతే మందిరానికి రాకుండా ఆగిపోవడం అండి. ఇలాంటి వితండమయ్యే క్రైస్తవులు ఉన్నారు. అలాంటి వారు అక్కడ దేవుడు ఎలాగ తీరుస్తాడు? దేవుడు తన అక్కడ తీర్చడానికి ఆ దినాన యెరూషలేం ప్రార్థనా మందిరంలో చేరి వచ్చాడు. ఈ దినా జకర్యా వస్తాడా? అలసిపోయాడా? జకర్యా అలసిపోలేదు, జకర్యా సోలిపోలేదు, జకర్యా కృంగిపోలేదు. నీవు అలసిపోయావా? ప్రార్థించావు, నీ ప్రార్థనకి జవాబు రాలేదు. వారి కడుపు ఇంకా ఏ మాత్రం ఉపయోగకరమైన ఉపయోగము లేని స్థితికి వెళ్ళిపోయింది కదా. బహుశా నేను అనుకుంటే జకర్యాకు ఒకే ఒక ఆధారమై ఉండవచ్చు, జకర్యాకు అబ్రహాము గురించి తెలిసిండవచ్చు. అందుకని అబ్రహాం ఆ దినాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మృతుతుల్యమైన అబ్రహాం యొక్క శరీరంలో నుండి తనకు ప్రేమైన ఈ సాకం తీసుకుని వచ్చినాడే, దేవుడు నాలో నుండి తీసుకురాడా అని జకర్యా అనుకుని ఉండవచ్చు. కనుక అబ్రహాముకు సహాయం చేసిన దేవుడు నాకు సహాయం చేయడా? ఇది నేను ఎంత వాక్యం వింటున్నావు, బైబిల్లో వింటున్నావు, మందిరావడంలో వింటున్నావు, టీవీల్లో వింటున్నావు, పుస్తకాలు చదువుతున్నావు, దేవుని యొక్క వాక్యం ఇంత వ్యాప్తిలోనికి వస్తా ఉంది, అయినా ఆగిపోయావా? ఒకవేళ వస్తున్నావు తరగతి క్రమం చొప్పున పరిచర్య జరిగించటం లేదా? నిన్ను వేరే వారంతా దూషిస్తున్నారు, నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. దేవుని మందిరావరణంలో పరిచర్య చేయాలంటే పూలదండలు సత్కారం కాదు, చెప్పుల దండలు అభినందన.
దేవుని మందిరావరణంలో పరిచర్య చేయాలంటే వారికి స్వాగత తోడడం కాదు, వారికి రాళ్ల కుప్ప. ఇలాంటి హీరోలు లాంటి దినాల్లో ఈ 2000 సంవత్సరాల తర్వాత సంఘ యుగంలో జరిగిన విశ్వాసులు కాదు వీరు. సంఘము ఏర్పడక మునిపే, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రాక మునిపే, పాత నిబంధనలో ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని మందిరాన్ని అంతా అత్తుకుని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకవేళ మందిరం మానే రావడము ఆగిపోయింటే మానేసింటే అలాంటి తీర్మానం చేసుకోవద్దు. నేను అందరు దూషిస్తున్నారు, నువ్వు మందిరంకి వెళ్ళి ఏం లాభము, ఏం ఉపయోగం ఉంది చెప్పు. నీ జీవితానికే నీ వలన నీ భక్తి వలన ఉపయోగం లేకపోతే నీ జీవితం ద్వారా వేరే వారికి ఏం ఆశీర్వాదం చేస్తావు? ఇది ఎంత లాజికల్ గా రైట్, ఎంత ఖచ్చితం ఇది. అయితే జకర్యా చూసింది ఏంటంటే నా గొడ్డుతనం ద్వారా వేరే వారికి లాభం ఉందని గ్రహిస్తే నా గొడ్డుతనాన్నే దేవుడింత లాభంగా యాజక ధర్మాన్ని నెరవేర్చడానికి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో యెరూషలేములో ఉంచితే నా ఫలవర్తమైన జీవితం ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు ఆశీర్వాదం తీసుకుని రాడా? ఓ కర్మేలు జకర్యా మనకు సవాలు విసురుతూ ఉన్నాడు. ఇలాంటి స్థితిలో తను ఆగిపోకుండా మందిరానికి వెళ్ళాడు, ఆధీనాన పరిచయం చేయడానికి తాను పూనుకున్నాడు. మన చేతులు ఎలాగొస్తూ ఉన్నాయి? ప్రార్థన చేసి చేతులు ఆగిపోయాయి, మందిరానికి వచ్చే కాళ్ళు నిలిచిపోయాయి, ఇతరులు పలకరించే కళ్ళు తెప్పిపోయాయి. దేవుని యొక్క అనాదికాల సంకల్పాన్ని సామాన్యమైనదిగా ఎంచొద్దు, తక్కువైనదిగా ఎంచొద్దు, దాటిపోయేదిగా ఎంచొద్దు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, అబద్ధమాడు, పశ్చాత్తాపడు అని జకర్యాకి ఈ మాట చెప్పినాడు. పరిచర్య జరిగిస్తున్నప్పుడు దేవుని దూత వచ్చి ఆగిపోయింది. జకర్యా భయపడకము, ఆశ్చర్యం కలిగింది. ఇన్ని రోజులుగా నాకు దేవుని దూత ఏనాడు ప్రత్యక్షమైనట్లు వాక్యాలను మనం చూడమే, ఎలాగొస్తుందో దేవుని దూత అనే సంగతి కూడా బహుశా జకర్యాకి తెలియదు. వారికి తెలిసిందంతా ఏంటంటే దేవుని దూత కనిపిస్తే ఇంక అయిపోయి చనిపోవడమే. కనుక జకర్యా భయపడిపోయినాడు. ఎందుకు? దేవుని దూతను చూసేలాగా. ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయము జకర్యాలో వచ్చి, అయ్యో కుమారుడు లేకుండానే, కూతురు లేకుండానే నేను మరణించిపోతున్నానా, దేవుని దూత నాకు కనిపించాడే, రకరకాల భయాల్లో నీవు ఉన్నావా, చదువుకోలేదే ఫెయిల్ అయిపోయే నేను భయపడుతున్నావా, ఇంత డబ్బులు కుమరించి కోచింగ్ సెంటర్లకు పంపించినారే మా తల్లిదండ్రులు, ఏం చేయలేకపోతున్నా నేను బాధపడుతున్నావా, రొయ్యల చెరువులు పెట్టుకున్నానే తుఫాన్ వచ్చి కొట్టుకుపోయిందే అప్పులు తీర్చేది ఎలాగని భయపడుతున్నావా, నీ కలిమిలో నీ లేమిలో యెహోవా దూత దేవుని మందిరావడంలో వస్తూ ఉన్నాడు. ఫియర్ నోట్. ఓ కర్మేలు భయపడవద్దు. 52:21లో చెప్పబడింది, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి. ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది ఏంటంటే నీ ప్రార్థన వినబడినది. ఈ మాట నాకు చాలా ఇష్టం. జకర్యా ఒక్కడే ప్రార్థన చేశాడా, ఇద్దరు కలిసి ప్రార్థన చేసింటారండి? పిల్లలు కాకపోతే పెళ్ళి అయింది, ఒక 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, పిల్లలు కాకపోతే భర్త ఒకడే ప్రార్థన చేశాడు, భార్య ప్రార్థన చేయదా? అనుభవం ఉన్నోళ్ళు చెప్పండి. భర్త కింటే భార్య ముందు ప్రార్థన చేయడం ఆరంభిస్తుంది కదండి. కొన్నిసార్లు వాళ్ళు వాయిదా వేసుకోవాలనుకున్న బయట వాళ్ళంతా అనడము చూడడము ఇవన్నీ భరించుకోలేక పక్కనున్న వాళ్ళు, వాళ్ళతో పాటు పెళ్లి అయిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఆప్సోపాలు భరించలేక ఇంక భార్యకి ఎక్కువ బాధ ఉంటారు. ఇక్కడ ఏం చెప్పబడిందంటే మీ ప్రార్థన వినబడినది అని చెప్పలే. ఏం చెప్పిందక్క? నీ ప్రార్థన. అంటే ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసిందే లేదా? చేయలేదా? నేను అనుకుంటా, ఇది నేను అనుకునేది, బహుశా ఆమెకు స్త్రీ ధర్మం ఉన్నంత దాకా ప్రార్థన చేసింటది, కలిసి ఇద్దరు ప్రార్థన చేసింటారు. ఎప్పుడైతే స్త్రీ ధర్మం ఉడికిపోయిందో ఇంకేం లాభం లేదులే, మృతుతుల్యమైన దాంట్లో నుండి దేవుడు ఇంకేం తెస్తాడు, ఇంకెందుకు ప్రార్థన చేయడం మరి ఇది అతి గాని అని ఆమె ప్రార్థన మానేసిండొచ్చు. ఈయన ప్రార్థన చేస్తామని అంటే దేని కొరకు? పిల్లల కొరకు. అంటే భలే చాలే, నీకంతో సిగ్గులేకపోయింది, నాకు కూడా లేకపోయిందే, నీ ధారం నువ్వే చేసుకోనిందేమో. కనుక బహుశా ఆమెకు తెలియకుండా లేదా ఆమె సమక్షంలో ఆమె నన్ను అనకపోయినా ఈయన మాత్రం ఆ అంశం కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడండి. సాధారణంగా నిరీక్షణ అనేది బ్రదర్స్ కి తొందరగా లేకుండా అయిపోద్ది, సిస్టర్స్ కి నిరీక్షణ ఎక్కువ అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆమెకు నిరీక్షణ లేదు కానీ ఆయనకే నిరీక్షణ. నీ ప్రార్థన, మీ ప్రార్థన కాదు. కనుక ఈ ప్రార్థన వినబడేలోకి చాలా ఆశ్చర్యం కలిగింది జకర్యాకు. నా ప్రార్థన ఏంటి, వినబడ్డమేంటి, నా ప్రార్థన కూడా వినే దేవుడున్నాడా,
నా ప్రార్థన కూడా ఆలకించే దేవుడున్నాడా, నా దగ్గరకు కూడా వచ్చే దేవుడున్నాడా, నా అక్కర కూడా తీర్చే దేవుడున్నాడా, నా కోరికలు కూడా తీర్చే దేవుడున్నాడా. లూకాసు వార్త మొదటి అధ్యాయంలో అలాంటి దేవుడున్నాడని వాక్యములో గ్రంథస్థం చేయబడినది. ఓ కర్మేలు, కృంగిపోయి భయపడిపోయి నిరుత్సాహము నిట్టూర్పులో ఉంటే, వేదనకరమైన స్థితిలో ఉంటే, నాకెవరు పిల్లలు లేరు, నా పరిస్థితులు ఇలాంటివి, నా సమస్యలు ఇలాంటివి అని బాధపడుతున్నావా? ఒక ఊరు నాకు బాగా తెలుసు, పెళ్ళైన తర్వాత 20 ఏళ్ళు అయిందండి వాళ్ళకి పిల్లలు కాలేదు, అయినా వాళ్ళు ప్రార్థన మానేయలేదు. వారు పట్టు మొదలని విక్రమార్కులుగా ప్రార్థన చేయాలి, అందరు చెప్పారు, అన్ని జయించారు, మానవ ప్రయత్నాలన్నీ చేశారు. ఇంకా మానవ ప్రయత్నంలో చేయడం ఆగిపోయిన తర్వాత ఇంక సిస్టర్ ప్రార్థన చేయలే, ఎందుకంటే ఇంకేం లేదండి, స్త్రీ ధర్మం అంతా ఉడికిపోయింది, ఇంకేం పిల్లలు కాదని. కానీ ఆ బ్రదర్కి ఎంత విశ్వాసం అంటే, అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు కదా, చాలా మంది దేవుని యొక్క వాక్యంలో ఉన్నారు కదా, వారందరికి ఇచ్చాడు, మనకెందుకు ఇడని ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఇంకా 7 ఏళ్ళు కంటే 27 ఏళ్ల తర్వాత వారికి ముద్దుల్లాంటి కుమారులు పుట్టారండి, అచ్చము పోత పోసిన బంగారు గంధపు చెక్కలు. వాళ్ళని చూస్తూనే ఉంటా ఉండొచ్చు కాలం అంతా. కెన్ గాడ్ డూ మెరకిల్స్? దేవుడు అద్భుతాలు చేస్తాడా? 27 ఏళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత దేవుడు పిల్లల్ని ఇస్తాడా? 27 ఏళ్ళుగా దేవుడిని అక్కడ తీర్చలేదు, ఇప్పుడు తీరుస్తాడా? జవాబు తీర్చగలడు అని లూకాసు వార్త మొదటి అధ్యాయం మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ దినాన్ని జకర్యా మందిరం ఎగురు కొట్టింటే ఈ వర్తమానం వచ్చిండేది కాదు, దేవుని దూత ప్రత్యక్షమైండేది కాదు, కొడుకు తన కలుగుతాడని తెలిసిండేది కాదు. బహుశా జకర్యా నా కొడుకుని ప్రభు అని ప్రార్థన చేసిండకపోవచ్చు, బహుశా పిల్లల్ని నేను ప్రార్థన చేసిండవచ్చు, లేదా కొడుకుని అని ప్రార్థన చేసిండవచ్చేమో జకర్యా. ఎందుకు కొడుకు నా తర్వాత యాజక ధర్మము ఆగిపోకుండా తిరిగి ఆ యాజక ధర్మంలో ప్రవేశించడానికి కొడుకు నేను ప్రార్థన చేసింటాడు, కానీ ఇంజనీర్ చేస్తా డాక్టర్ చేస్తా అని చేయకపోయిండొచ్చు. మనం పొరపాటు కూడా అడ్జేయంగా, అందుకే మన ప్రార్థనకు జవాబు లేదుగా. మన ప్రార్థనకు జవాబు ఎందుకు లేదో మనకు వెంటనే అర్థమైపోద్ది, వేరే వాళ్ళు మనకు చెప్పాల్సిన పనిలే, మళ్ళీ దూత నేరకు రావాల్సిన అవసరం లేదనుకుంటా. జకరే ఈ ప్రార్థన చేసి వినబడేలోగా ఇది ఎలాగ జరుగునో జకరే అనుమానం కలిగింది, ఏం చేయాలో తోచలేదు. అలాంటప్పుడు ఖాళీగా ఉన్నాడు. దాని తర్వాత జకరే దేవుని దూత అన్నాడు, అయ్యా నువ్వు నేను చెప్పిన మాట నమ్మలేదు గనుక నీ మూకివాడవై ఉంటా. లోపల ఉన్నాడు, ఏం చేస్తున్నాడో, లోపలికి వెళ్ళాడు కదండి, ఇంకా బయటికి రాలేదని ప్రజలు ఆదరగా ఎదురు చూస్తున్నారు. ఆ దినాల్లో అలవాటుగా ఇస్రాయల్కి మోషే పైకి పోయిన తర్వాత కిందకు వచ్చే రకం కాదుగా, కనుక ఈయన కూడా మోషే ద్వారా ఏమైనా నేర్చుకున్నాడేమో, లోపలికి వెళ్ళాడు వెళ్ళాడండి, ఇంకా బయట రాలేదు అనుకున్నారు. ఆశ్చర్యకరంగా బయటకు వచ్చాడు. ఎలాగొచ్చాడు? మూగివాడే బయటకు వచ్చాడు. వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటో ఏం కథ సంగతి, సరే ఏదైనా నేరం చేశాడేమో. ఈయనకి రెండంతలు వచ్చిందండి తీర్పు, మొదటిది ఏంటండి పిల్లలు గడుకుపోవడం మొదటి తీర్పు అయితే, రెండోది ఆ నోరని ఏదో నుండి సావచ్చుగా, ఆ నోరు కూడా పోయిందండి. ఇలాంటి యాజకుని పెట్టుకుని ఏం చేస్తామని ప్రజలు అనుకున్నారేమో. తన యాజక ధర్మం అయిపోయిన తర్వాత బహుశా ఆఖరి రోజు అయిండొచ్చు, ఆఖరి రోజు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమండి సేవ బాగా చేశారని భార్య అడిగితే ఏం చెప్పడానికి నోరు లేదుగా, ఎలా ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ఊహించుకోండి కదండి. ఏం చెప్తే ఏంటి ఇంతదాకా అసలు పిల్లలు లేకపోతే పర్వాలేదు, కానీ నోరు లేకుండా కూడా దేవుడు చేశాడు ఏంటండి, ఇంకా ఆ మందిరికి ఎందుకండి, ఆ సేవ ఎందుకండి, ఆ యాజక ధర్మం ఎందుకండి అని మనం అనిండేవాళ్ళు. బహుశా ఆయన భార్యకి చెప్పింటాడా చెప్పింటాడా, అనుమానాలు ఎందుకండి, మీరు ఎప్పుడు ఆలోచించరుగా. నేను అనుకుంటే తప్పక చెప్పింటాడు, ఎందుకంటే ఆ సంగతి ఎలిజబెత్ విన్నట్లు, దాని తర్వాత ఎలిజబెత్కి దేవుని దూత ప్రత్యక్షమైనట్లు, మరే దగ్గరికి వచ్చినట్లు, మరేకి సంగతులన్నీ జ్ఞాపకం చేయబడినట్లు తిరిగి వాక్యాలు మనం చూస్తాం. బహుశా చెప్తానికి ఏం రాదుగా, పలక తీసుకురమ్మన్నాడేమో. పలక తెచ్చిన వెంటనే దాని మీద మనకు దేవుడు ఒక కుమారుని అనుగ్రహించబోతాడంట అని రాసేలోగా పలక ఇస్త్రీ మూది కొట్టింటుంది. నీకు మరి తిక్కుబట్టిందయ్యా, సేవ చేసి 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 స్త్రీ ధర్మం అంతా ఉడికిపోయిన తర్వాత ఏదో సేవ చేసి ఇంటి దగ్గరికి వస్తాడు బాగా అనుకుంటే, మూకుడే ఇంటి దగ్గరికి వచ్చిన అంతటితో ఆకపోకుండా చేత్త ఏంటి తిక్కుతిక్కరాదలు రాస్తున్నావు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఎలాగ బతుకుతారు సావాలుగా, మరి బతికొచ్చాడే. ఫియర్ ఆఫ్ డెత్, మాన భయము వారిని వెంటాడుతూ వచ్చి. అయితే దేవునికి స్తోత్రాలు, బహుశా ఈయన యాజకుని అడిగాడు, ఈయన ప్రీస్ట్, యాజకుడు కావాలని కోరితే గాడ్ నాట్ ఓన్లీ గేవ్ హిమ్ ఏ ప్రీస్ట్ బట్ ఎ ప్రాఫెట్. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు అంటే ఇది ఉదాహరణ కాదా? తన మాత్రం సామాన్యమైన ఒక సేవకుడు సిజాలుగా అనుకున్నాడు, తనను మించిన తనయుడయ్యాడు. తను సాధారణమైన సేవ చేస్తే
యోహాను బాప్తిస్మి ఇచ్చే యోహాను ఎలాంటి వాడు అయిపోయాడు? నిప్పులు భూమి మీద కురిపించే బలమైన ప్రవక్తగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుకు పోయే బలమైన ప్రవక్తగా మార్చబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చేతులతో తాకి యోర్ధాన్ నదిలో బాప్తిస్మిచ్చే అసమానమైన ఆధిక్యతలోనికి తీసుకురాబడిన ప్రవక్త అయ్యాడు. వాట్ ఏ బ్లెస్సింగ్! దేవుని ఆశీర్వాదము ఎలాంటిది! దేవుడు ఆలస్యం చేస్తాడు. ఒక్కసారి ఆలస్యం చేసినాడని కుమిలిపోవద్దు. నీ ప్రయత్నాలు నువ్వు చేసింటే, నువ్వు మందిరానికి ఎగురు కొట్టింటే, జకర్యాకు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చిండేవాడు, బాప్తిస్మిచ్చి యోహాను రాకపోయింటే ఇంకెలాగుంటుందో మనం ఒక్కసారి ఊహించుకుంటే మన ఊహకు అందదు. జీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫియర్ నాట్, ఫియర్ ఆఫ్ డెత్. ఈ మరణ భయము, రకరకాలైన కొరతలు, కుదవలు, ఈ భయాలన్నింటిలో దేవుడు మనకు సహాయం చేయటానికి దేవుని మందిరంలో నుండి మాట్లాడు, అంగీకరించడానికి ఇష్టపడు. రెండవ చదవండి, లూకా సువార్త మొదటి అధ్యాయం. ముప్పై వచనం. చాలండి. ఫియర్ నాట్, ఫర్ ద హైలీ ఫేవర్. నీవు దేవుని వలన కృప పొందినావు. రెండవది, దేవుని యొక్క దూత మరి దగ్గరికి వచ్చినాడు. సామాన్యమైన స్త్రీ, చిన్న గ్రామం, చిన్న ఇల్లు, సామాన్యమైన పని చేసుకుంటా ఉంది. అసలు దేవుని దూత ఇశ్రాయేలులో స్త్రీలకు కనిపించడం చాలా అరుదైన సంగతి. అలాంటిది ఈమె దగ్గరికి వచ్చి, మరియా పైన వచనంలో మనం చూస్తే దయాప్రాప్తురాలా అని శుభం. నాకేంటి శుభమేంటి? నేను దయకు ప్రాప్తురాలనా? మానవుల దయకే ప్రాప్తురాలం కాదే, మనం దేవుని దయకి ఎలాగ ప్రాప్తమవుతాం? దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుడు నీకు తోడైనాడు. ఈ సంగతులన్నీ చెప్పేలోగా ఆమెకు చాలా భయం వేసింది. ఏంటి ఆమెకు కలిగిన భయము? సామాన్యమైన కన్యక కదా, ఇంకా వివాహం చేయబడలేదు. మరి ఒకవేళ కుమారుడు పుడితే ఏమైపోద్ది? లోకం ఏమవుతుంది? భర్త ఏమవుతాడు? మిగతా వారు ఏమవుతారు? తృణీకరించుతారు, రాళ్లతో చావుగొట్టి ఒక సమాధి ఏర్పాటు చేస్తారు. ఫియర్ ఆఫ్ డిజెక్షన్, తృణీకరిస్తారేమో అనే భయం ఆమెలోనికి ఈ భయం వచ్చింది. అయితే నీ కుమారుని కంటావు, ఆయన కేసుని పేరు పెడతావు, ఆయన యుగ యుగంలో ఏలే రాజై ఉంటాడు. ఈ సంగతి విన్న తర్వాత మరే చాలా కష్ట పరిస్థితుల్లో వెళ్ళింది. ఏదైనా ఒక స్త్రీ ప్రధానం చేయబడిన కన్యక దగ్గరికి ఇలాంటి వర్తమానం వచ్చింది అనుకోండి, కలిగే ఆనందం కంటే ఏంటండి? దుఃఖం ఎక్కువ. ఎందుకంటే బైబిల్లో కన్యక కుమారుణ్ణి లేదా పిల్లల్ని తీసుకుని వచ్చినట్లు వాక్యంలో ఇంతవరకు ఆధారం లేదు. లూకాసువార్త మొదటి అధ్యాయం ఆరంభ వచనాల్లో జకర్యా నమ్మటానికి అబ్రహాం ఆధారంగా ఉన్నాడు, ఇస్సాకు ఆధారంగా ఉన్నాడు, యాకోబు ఆధారంగా ఉన్నాడు, అలాగే సంసోను వారి తల్లిదండ్రుల ఆధారంగా ఉన్నారు, సమయలు వారు తల్లిదండ్రుల ఆధారంగా ఉన్నారు. అయితే మరియా నమ్మటానికి బైబిల్లో ఏ విశ్వాస ఆధారంగా ఉన్నాడండి? ఏ స్త్రీకైనా దేవుడు ఇలాగ చెప్ప కుమారుని బయటికి తీసుకుని వచ్చినట్లుంటే నమ్మడం సులభం కదండి. అలాగ చెప్పిన సంగతి జకర్యాని నమ్మలేకపోతే అలాగ ఏం లేకుండా కుమారుడు కలుగుతాడంటే మరియా నమ్మడము, ఇది దుస్సాధ్యం. కనుక ఈ సందర్భంలో మరి అడిగింది, ఇది ఎలాగ జరుగును, నేను పురుషుని ఎరుగని? ఇద్దరు ప్రశ్నలు వేసినారు. జకర్యమని ప్రశ్న వేసినాడు, ఇది ఎలాగు, హౌ కెన్ దిస్ బీ? నీకు పెళ్ళైద్దంటే హౌ కెన్ దిస్ బీ? నీకు సీట్ వస్తుందంటే హౌ కెన్ దిస్ బీ? అప్పులు తీర్చంటే హౌ కెన్ దిస్ బీ? ఇది ఎలాగ జరుగును, ఇది ఎలాగ జరుగును? మనకంతా వై వాంట్ లాజికల్ రీజనింగ్ ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఆల్ ద ప్రామిసెస్ దట్ గాడ్ మేక్ టు అస్. దేవుడు మనకి చేసే ప్రతి వాగ్దానానికి మనకి ఇది ఎలాగ జరుగును, ఇది ఎలాగ జరుగును, ఇది ఎలాగ జరుగును అంటే జకర్యాకి జవాబు చెప్పాడండి. దేవుని దూత చెప్పాడా లేదా? చెప్పాడు. ఎలాగ చెప్పాడు? జకర్యాకు ఇది ఎలాగ జరిగింది అంటే దేవుని దూత చెప్పిన జవాబు ఏంటి? నోరు మూసేశాడు, అంతే జవాబు. అదే మరి అనింది, అయ్యా ఇది నాకు ఎలాగ జరుగును అని. మరి ఏంటి ఇప్పుడు మరికి నోరు మూసేయలే కదండి, నువ్వు కూడా ముగిదనం అయిపోమ్మా, జకర్ అయిపోయాడుగా అని చెప్పలేదు. ఆమెకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకొను, సర్వోన్నతుని దేవుడు నీ గర్భమందు ఉదయిస్తాడు. ఎందుకు ఆమెకి ఎక్స్ప్లెనేషన్ చేయాలా? అంతవరకు అలాంటి చరిత్ర, అలాంటి సంగతి చరిత్రలో అలాంటి దానికి దేవుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. మనకేంటంటే అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ కావాలా? అలాగే ఇడండి,
నీదొక్కటే ఇంతవరకు చరిత్రలో జరగందైతేనే దేవుడు నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. జరిగిన చాలా ఉన్నాయనుకో, నీకు ఇయ్యడు. దానికి బదులు ఏమొస్తుంది అంటే నోరు మూయబడుతుంది. ఏది కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలా, నోరు మూయబడేది కావాలా? ఈ సంగతి మరేకి తెలిసేలోక మరేకి సంగతులు వినిపించబడ్డాయి, గాబ్రియల్ దూత వివరించినాడు. ఇప్పుడు ఏం చేయాలండి? ఎంత దుఃఖం వస్తుంది? యేసు ప్రభు తన కడుపులో ఉదయించబోతున్నాడనే సంతోషం కంటే ఇప్పుడు తన జీవితంలో ఎలాగ ముందుకెళ్లాలా, తను ప్రధానం చేసుకుని యోసేపు సంగతి ఏంటి, తన సహోదరులు ఏంటి, తన బంధువులు ఏంటి, తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా బాగున్నావా అని అన్నారు. ఆ బాగున్నాము. ఏంటి, దేవదూత నాకు ప్రత్యక్షమయ్యాడు, నా గర్భాన్ని యేసుక్రీస్తు పుడతాడు అని ఏం చెప్పింది అనుకోండి, అమ్మకం చూస్తుంటే ఎట్లాగ అనిపిస్తుందిగా. చూసిన వారు ఎలాగంటారు, నీ ముఖంలో యేసుక్రీస్తు పుట్టే ముఖమేనా ఇది, అంటే హేరోదు రాజు ఉన్నాడు, పిలాతు రాజు అక్కడున్నాడు, అన్న కైప ప్రధాన యాజకులు ఉన్నారు, వారి గృహాల్లో బహుశా యేసు ప్రభు పుడతాడేమో, కానీ సామాన్యమైన ఈ గృహంలో అందులో నీ కడుపు నా పొయ్యి పోయి యేసు ప్రభు పుడతాడని అనుకోవడము, ఇంతకంటే అవేకం ఏముంటుందమ్మా అని ప్రజలు ఎలాగన్నారో తెలియదు. మరే గర్భవతి అయిన తర్వాత మొట్టమొదట ఆ గర్భాన్ని లేదా యేసుక్రీస్తు ప్రభు గర్భంలో ఉన్నప్పుడు చూసిన వ్యక్తి ఎవరు, యోసేబా, మరియా, యోహానా, ఎవరు చూసారండి? సదుముగా మన క్రిస్మస్ అంటే వాక్యం చదివేదిలే, ఆ చందన బొమ్మన బెంజి సర్కిల్ ఇక్కడ తిరగడమే సరిపోయింది, కానీ బయట ఎక్కడికి వెళ్ళినా ఎవరు కనిపిస్తున్నారంటే బొట్లేని సిస్టర్సే. ఏంటబ్బా వీళ్ళు బయట కనిపిస్తున్నారంటే క్రిస్మస్గా, ఇంక ఈ నెల బ్యాగులు పట్టుకొని తిరిగింది మహిళలకు చేతులు వాసిపోయి ఉంటాయి, బలలో పాల్పొందాం చేయెత్తానంటే ఎత్తడానికి రాదు. ఆ మధ్యలో నేను కూరెళ్ళాను, ఆ సిస్టర్ చేయెత్తలేకపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏంటక్క బలలో పాల్పొందలేదంటే, బ్రదర్ బ్యాగులు మోసి మోసి చేయబడిపోయింది బ్రదర్. దేవుని ప్రజలైన వారు లోకంలో కలిసిపోవడం లేదా ఈ పద్ధతులు ఆచరించడంలో చాలా వచ్చారు, కానీ వాక్యం చదవడంలో తప్పేముందండి? క్రిస్మస్ అంటే కనీసం మీ అధ్యాయులన్న చదవడం మానవ ధర్మం కదా, కనీస గురుతరమైన బాధ్యత కదా. ఆయన జన్మించింటే ఆయన వాక్యం చదవకుండా ఆయన పేరు పెట్టుకుని, ఆయన పేరు పెట్టుకుని గుడ్డలు వేసుకుని పండుగ చేసుకుని ఇల్లు శుభ్రం చేసుకుని తింటానికి నీకు ఎట్ల నోరు వస్తుందో తెలియట్లేదు, వేసుకోవటానికి నీకెట్ల చేతులు ఒప్పుతాయో తెలియట్లేదు, బంధువులు మిలిటరీ నీకెట్ల నోరు వస్తుందో తెలియట్లేదు. అన్నిటికి అలవాటు పడిన తర్వాత ఇంకేముంది, వాటంతట అవే వస్తాయంటారా? విచిత్రకరమైన సంగతి ఏంటంటే ఈ మాట మరే నమ్మటానికి ఏం చెప్పిందంటే, దేవుని దూత అందరు తాగిపోకుండా మీ బంధువురాలని ఎలిజబెత్ ఉందే, ఆ ఎలిజబెత్ అంటే నాకు తెలుసు ప్రభువా, ఆమె కూడా గర్భవతే కుమారుని అంటది. ఆమె కారణం ఏంటి, కుమారుని నేను కంటానంటే అర్థం ఉంది, కానీ నా గర్భంలో ఇంకా నా గర్భంలో సత్తు ఉంది కనుక కంటాను, కానీ ఆమె గర్భం మృత్యుల్యమైపోయింది ఆమె కంటేదే. అయితే నా గర్భంలో దేవుడు నిజంగా తన కుమారుని భూమి మీదకి తీసుకొని వస్తాడంటే ఆమె గర్భం ఆమె గర్భాన్ని చూసి తీరాల్సిందే. ఆమె గర్భవతి అంటే తప్పక దేవుడు నా గర్భంలో కనుక నేరుగా అక్కడి నుండి ఎక్కడికి బయలుదేరింది, ఎలిజబెత్ ఇంటి దగ్గరికి వెళ్ళింది. ఎలిజబెత్ చూస్తేనే ఎలిజబెత్కి చెప్పిందే దేవుని దూత ఏమైనా అమ్మా మరీ వస్తుంది యేసుప్రభునికి అంటది, ఆమె వచ్చిన వెంటనే ఇంట్లో చేర్చుకో మున్నెలు పెట్టుకో తల్లి జాగ్రత్తగా చూసుకొని చెప్పిందే, చెప్పలేదండి. మరి పోయిన తర్వాత ఎవరు విష్ చేశారు మొదట, ఎలిజబెత్ మరియా, ఎవరు విష్ చేయాలా? పెద్దోళ్ళు కనిపిస్తే పిల్లలు చేస్తామా పెద్దోళ్ళు చేస్తారా? మామూలు మనం పిల్లలే చేస్తాం, పెద్దోళ్ళు చేసినా కూడా ప్రైజ్లాడు బ్రదర్ అంటే ఆహా బాగున్నావా, ఆ ప్రైజ్లాడని కూడా అన్న అట్లా దారి ఉండిపోతా ఉంటారు. కానీ ఎలిజబెత్ అలాంటి స్త్రీ కాదు. ఎలిజబెత్ మరే వయసును చూడలేదు, కానీ మరే గర్భంలో ఉన్న లోకరక్షకుని చూసింది. అనేక సార్లు మనము ఆ యవనస్తునే చూస్తున్నాం, ఆ చెల్లెలినే చూస్తున్నాం, కానీ వారిలో ఉన్న యేసు ప్రభువును మనము, నా ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చట నాకు ఎలాగో ఎడ తెలుసమ్మా నీకు, పరిశుద్ధాత్మ తన హృదయంలో కార్యం చేసింది, మరి అక్కడ ఉంచుకునింది, మూడు నెలలు అక్కడ పెట్టుకునింది. అంతలోగా ఎలిజబెత్ గర్భం అప్పటికే ఆరు నెలలు అయిపోయిందిగా, చూసేలాగా ఆంటీనే గర్భవతి అయ్యటానికి దేవుడు సహాయం చేస్తే ఇక నా విషయంలో దేవుడు సహాయం చేయడా? బహుశా ఈ మూడు నెలలు ఆమె అవమానానికి దుఃఖానికి నిందకంతా అక్కడ ఉండవచ్చు,
కనుక మొట్టమొదట మరే గర్భాన్ని చూసి ప్రశంసించిన భూమి మీద ఏకైక పురుషుడు, ఇంకొక మాటలో చెప్పాలంటే మానవుడు, మానవ జాతి ఎవరు? ఎలిజబెత్. వాట్ ఎ బ్లెస్డ్ ఉమాన్. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడండి, బాప్తిస్మిచ్చి యోహాను కనినా స్త్రీ భూమి మీద ఉన్న స్త్రీలందరికంటే ఆయనకి అన్నంత కాదు, ఆ యేసును మొట్టమొదట చూసిన. కనుక ఆ సందర్భంలో అక్కడ కూర్చునింది, మూడు నెలలు వాళ్ళకి చాలా చక్కగా అయిపోయింది. ఈ క్రిస్మస్ అంటే ఏంటంటే మనకి ఎవరు బంధువులు వస్తారో అని చింతేస్తుంది కదండి. క్రిస్మస్ ఈజ్ ఎ వే ప్లేస్ వేర్ పీపుల్ కెన్ ఫ్లాక్ టుగెదర్. ప్రజలు చేరి వచ్చే సందర్భం క్రిస్మస్. అందుకనే జ్ఞానులైన వారు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? ఆ ఊరికి వచ్చారు, ఆ ఇంటి దగ్గరికి వచ్చారు. క్రిస్మస్ అంటే వచ్చుట, సహవాసము. అలాగే గొల్లలైన వారు ఆ రాత్రి యూదయ బెత్లెహేములోని పశువులతోటి దగ్గరికి వచ్చారు. అలాగే ఈ ఎలిజబెత్ లేదా మరియా వీరందరూ కలిసి ఉన్నట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక క్రిస్మస్ ఇస్ ద టైమ్ వేర్ పీపుల్ గ్యాదర్ టుగెదర్ ఫర్ ఫెలోషిప్. సహవాసం కొరకు బంధువులను పిలుచుకోవడం, బంధువులు ఇళ్ళకి పోవడం అనేది బైబిల్ సాంప్రదాయము, తప్పు కాదు. ఎవరిని పిలుకపోతే ఇంతదాకా పిలువు, గుడ్డలు పెట్టాల్సి వస్తుందేం, భయపడద్దు. దేవుని మందిరానికి తీసుకొని వచ్చి వాక్యం వారు ఉంటే చాలు, ఆశీర్వదకరమైన స్థితిలోనికి వారు తీసుకురాబడతారు. ఇప్పుడు ఈ మూడు నెలలు మరే గర్భములో యేసుక్రీస్తు ప్రభువారు. దీని తర్వాత ఇంటికి వచ్చేలోగా ప్రజలు ఎలాగుంటారు? అమ్మా ఏదో ఇక్కడ చెప్తే చెప్పింటావు కానీ అక్కడికి వెళ్ళావు, మళ్ళా గర్భంతో కడుపుతో వచ్చావు, ఇక నేనేం చేయలా, మా పర్వంతా తీసిపోయినవే, మా జీవితాలు పాడు చేసినవే, మమ్మల్ని భ్రష్టులు పట్టించినవే, మాకుండే మర్యాద తీసినవే, మాకు అవమానం తీసుకుని వచ్చినవే, రకరకాలుగా తెలిసిన వాళ్ళు తెలిసినట్లు మాట్లాడింటారు. మాట్లాడినరా అండి, మాట్లాడంటారా? ఈ మాటలన్నీ ఒక సామాన్యమైన స్త్రీ ఎలాగ భరించగలదు? మనలాంటి వాళ్ళం అయితే రక్షకుడు పుడతాడో వస్తాడో నాకు తెలియదు, కానీ నేను కిరోసిన బాయ్ ట్రాక్ చూసుకుంటా అనిండే వాళ్ళం. మరి అలాంటిది కాదు. తన రక్షకుని కొరకు తన అవమానము నొందటానికి, నింద పొందటానికి, తృణీకరించబడటానికి సైతము ఆమె ఇష్టపడిన స్త్రీగా వాక్యంలో మనం చూస్తాం. క్రీస్తుని అంగీకరించినావని, వయసులో తక్కువని, నీకంటే పైన వారు నీ ఇంటి దగ్గర, నీ కాలేజీలో, నీ ఉండే ప్రాంతంలో నిన్ను తృణీకరిస్తున్నారా, పట్టించుకోవట్లేదా, అవమానపరుస్తున్నారా, దూషిస్తున్నారా? ఫియర్ నాట్, భయపడకము, నీవు దేవుని వలన దయపొంది. ప్రభు కొరకు నిలబడితే నీ హృదయంలో నుండి, నీ గుండెల్లో నుండి, నీ కడుపులో నుండి లోక రక్షకుడు ఈ భూమి మీదకి వస్తా. ఒకళ్ళు నువ్వు వెనుకంజ వేస్తే ఆ ఆధిక్యత నీవు కోల్పోతా, ఆ శ్లాఘత, ఆ బాధ్యత మనం కోల్పోయే వారి ఉంటాం. చాలా సందర్భాల్లో యేసుప్రభు తిరిగిన తర్వాత అనేక శ్రమలు వచ్చినాయని మనం దేవునికి వేరుగా, దేవుని కార్యాలను భగ్నం చేయడానికి, పూనుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదొక ఊరు, మాకు చాలా సమీప బంధువులు, వారి ఊరికి నేను వెళ్ళేవాడిని. ఆయన నాకు వరుసకు మామ అవుతాడు, వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో పండుకునేవాడిని. క్రైస్తవేతుడు, యేసుప్రభు నెరగడు. ఆ సందర్భాల్లో నాతో వరుసకు చాలా రకాలైన మాటలు మాట్లాడేవాడు, అంటే కాని మాటలు. యేసుప్రభు వారిని గురించి చిన్నంగా, అంటే భిన్నంగా, హేళనగా, వెకిలిగా, సువార్త అంటే ఇష్టపడకుండా అలాగే రకరకాలుగా మాట్లాడేవాడు. రోజులు గడిచినాయి. కొన్ని రోజుల తర్వాత, మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత నేను వెళ్ళాను. ఆవిడ అలాగ మాట్లాడలేదు, పూర్తిగా మారిపోయాడు. యేసుప్రభుని గురించి కొన్ని మాటలు చెప్పు, వాక్యం చెప్పు, ప్రార్థన చెయ్యి అని అంటా ఉన్నాడు. అందరితో ఆగిపోకుండా మేము ఇక్కడ ఒక మందిరం కట్టాము, అక్కడికి వచ్చి ఈరోజు వాక్యం చెప్పి ప్రార్థన చేయనాడు. నాకు ఆశ్చర్యం వేసింది. కావాలని ఈ దినాల్లో క్రైస్తవేత్తలు కూడా చాలా తెలివిగా మాట్లాడతారుగా, ఎందుకంటే మనం లోపరుచుకోవడానికి అదే సులభమైన. మేము కూడా క్రైస్తవులం అంటే చాలా సులభం. మేము క్రైస్తవులం కాదు, క్రైస్తవు అంటే మాకు విరోధం అంటే మనం అంత ఇష్టపడంగా, అందుకని అలాగ చెప్తాడేమో నేను అన్నాను. ఎందుకు ఇలాగ చెప్తున్నావు, నిజంగా మాట్లాడుతున్నావు లేదా ఊరికే కావాలని అంటున్నావు అంటే, ఆయన అన్నాడు, లేదు నిజంగా మాట్లాడుతున్నా. ఎలాగ నీళ్ళలో మార్పు వచ్చింది, యేసుప్రభుని నేను నమ్ముకుని ఎలాగ నమ్ముకున్నాను? ఒక్క దినం గడుపుట వెయ్యి దినములా కంటే మాకు ఎంతో శ్రేష్టము. సార్వత్రిక సంఘములోన మమ్ములను చేర్చితివి, సార్వత్రిక సంఘములోనా
మమ్ములను చేర్చితివి. వాక్యముతో పోషింపను నీ దాసులని చితివి, వాక్యముతో పోషింపను నీ దాసులని చితివి. ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే మాకు ఎంతో శ్రేష్టము. మాకు వెళ్ళాలా, ఆయనతో పాటు పూలు పెట్టుకోవాలా, ఆయనతో పాటు నగలు పెట్టుకుని తిరగాల, అన్ని ఆయన ఏం చెప్తే అది ఎస్ అన్నారు. విగ్రహాలకు సంబంధించి కాని వాటికి సంబంధించి ఆయన పంతానికని ఇంకా లేను కూడా సృష్టించే స్థితికి వచ్చినాడు. ఇద్దరు పొలానికి పోతా ఉంటే ఈమె లేదా బంగారు పెట్టుకుని పూలు పెట్టుకుని అలాగంటే అయితే నా వెంబడి రావద్దు. అందరితో ఆగిపోలే, ఇద్దరు దారేమడి పోతుంటారు, చాలా మంది చూస్తారుగా. ఎవరో ఒకరు అంటారు, పల్లెటూరులో మామూలుగా అంటూ ఉంటారు, ఏంటయ్యా విధురాలేమడి పోతున్నావే. ఆయన కొలమంటారు, సరే ఇక్కడి నుండి ఇంటికి పో అంటే ఆమె అక్కడి నుండి నేరుగా ఇంటికి వచ్చేది. అందరితో ఆగిపోదుగా ఆ విషాదము. రాత్రి వచ్చిన తర్వాత ఆమె వీపులు విమానం మోదేవాడు, ఇలాగ మోదీ 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 వీపులు సాఫ్ అయిపోయినాయి. చెప్పడానికి సులభంగా ఉంది కానీ మోదించుకునే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదండి. రోజులు గడిచిపోయినాయి, ఆమె శరీరంలో ఏ భాగము తనకు స్పర్శ కలిగి ఒక మానవాకారంలో లేదు. ఈరోజు రేపు కాటికి సమీపమనే అర్థమైపోయింది. ఆయన అన్నాడు, నేను చెప్పింది ఇప్పటికైనా నువ్వు చేస్తే నా ఇంట్లో కాపురం చేస్తా, లేకపోతే ఇంట్లో నేను వెళ్ళిపోతా. అలాగా యేసుక్రీస్తు ప్రభు బట్టి ఇంట్లో నుండి వెళ్ళటానికైనా నేను సిద్ధమే, కానీ ఎక్కడ ఉండటానికి సిద్ధంగా. కుటుంబాన్ని కాపురాన్ని భగ్నం చేసుకోవటానికి యేసుక్రీస్తు ప్రభు కాదంటావా? అనలేను. యేసుక్రీస్తు ప్రభు అంటే నాకు ఇష్టము కనుక యేసుక్రీస్తుని అంగీకరించి కుటుంబం భగ్నమైనా పర్వాలేదు. చాలా మంది చెప్పారమ్మా, ఎంతో మంది ఉన్నారుగా అలాంటి వాళ్ళు, రహస్యంగా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారుగా, ఆయన లేనప్పుడు చదువుకునే వాళ్ళు ఉన్నారుగా వాక్యం, ఆయన లేనప్పుడు వచ్చేవారు ఉన్నారుగా, వారందరూ వెళ్తారమ్మా. చాలా మంది అట్లా ఆకి ఇట్లా ఆక్క సండే క్లాస్ తీసుకుంటే ఆక కూడా అట్లే, ఎందుకు ఇలా చేస్తావు పిచ్చి. లేదు, యేసు ప్రభువుని బహిరంగంగా ఎవరు ఒప్పుకుంటారు, వారిని నా తండ్రి పరమంది ఒప్పుకుంటాడు. కనుక నేను ఈ రహస్యానికి ఇష్టం. అయితే నీ సంసారం పాడుగానా, కుటుంబాన్ని వేరైపోతావా? నాకప్పుడే యేసు ప్రభుతో పెళ్లి అయిపోయింది, ఇక ఆ మొదటి భర్త నన్ను తృణీకరించాలని అనుకున్నప్పుడు రెండవ భర్త నన్ను అంగీకరిస్తేనేం తృణీకరిస్తే, ఆహా అంత తీవ్రత ఉందా? సరే ఇంట్లో నుండి వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తుంది ఒక స్త్రీ? పుట్టినింటి వాళ్ళు ఎలాగ రాణిస్తారు? వేరే కారణాలు, ఆరోగ్యం బాగాలేదంటే రాణిస్తారు, పరిస్థితులు బాగాలేదంటే రాణిస్తారు, కానీ కేవలం యేసు ప్రభుని నమ్ముకున్న కారణం చేత, భర్త చెప్పిన మాట వినని కారణం చేత పుట్టినింటికి వస్తానంటే ఎవరు రాణిస్తారండి? ఎన్ని రోజులు ఆమెను చూసుకుంటారు, ఇంటికి వెళ్ళింది, తమనుళ్ళు అన్న అమ్ములక్కులు అందరు ఇంటి దగ్గర ఉంటారు కదా, తల్లి తండ్రి అందరూ తిట్టని తిట్టి తిట్టుకుండా తిట్టడం ఆరంభించిన. నువ్వు నేరుగా పరలోకానికి వెళ్తావా, ఇదేనా? ఎందుకు ఇలా కుటుంబాన్ని భగ్నం చేసుకుంటావు? చాలా మంది చెప్పారు, వినలేదు. పవిత్రాలైన కన్యకగా నా ప్రభు కొరకు నేను నిలబడతా. విషయం కొద్దిగా తిన్నా, అంత తిన్నా, ఒకటే మాణ. విషయానికి ఎంత తిన్నా మాణించే శక్తి ఉంది, కానీ కొద్ది తింటే మానం లేని స్థితి, ఎక్కువ తింటే మరణించే శక్తి లేదు. కనుక నా ప్రభు కొరకు నేను జీవించడానికి సిద్ధం. ఇదిగో నా జీవోత్సవం లేని శవం, ఈ శవంతో నేను ప్రభు దగ్గరికి వెళ్తా. ఆ మాటలు చాలామందిని కోపం తెప్పించినాయి. చాలామంది ఆమె దారిని ఆమెను వదిలేసినారు, ఏం చేయలే తోచక. ఇంట్లో కూడా భోజనం పట్టేది కాదు, అలాగే కాలం చేస్తూ ఉంది, రోజులు గడుస్తున్నాయి, ఎవరు తనకు ఆదరించే నాదుడు లేడు, పరామర్శించడానికి తల్లి దగ్గరికి రాదు, తండ్రి దగ్గరికి రాదు, అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఎవరితోనే పఠించుకోవట్లేదు. ఒకే ఒక కారణం, యేసు అనే కారణం. నీ హృదయంలో నా హృదయంలో యేసు అనే ఒకే ఒక కారణాన్ని బట్టి నిన్ను త్రోసేసారా? ఆస్తికి నిన్ను దూరం చేశారా? బంధువుల నుండి దూరం చేశారా? కుటుంబం నుండి వేరు చేశారా? వెనక్కి జగ్గిపోవద్దు, భయపడకము, నీవు దేవుని వలన దయపడు. మరే భయపడకుండా పాత నిబంధన దినాల్లో యేసుక్రీస్తు ప్రభు రాకమని పున్నది కారణం చేత ఈ దినాన్ని ఆశీర్వాదంలో అనుకుంది. ఆ దినాన్ని మరే భయపడింటే బహుశా ఈ దినాన్ని నీవు నేను ఇంత సంబరంగా ఆనంద డోలికల్లో క్రిస్మస్ ఆచరించడానికి అవకాశం ఉండేది కాదేమో. కొన్ని రోజులకి ఈమె ఇంటికి వెళ్ళిపోయింది కనుక భర్త దగ్గరికి వస్తాం. భర్తకు చాలా కష్టమైపోయింది, ఏం చేయాలో తోచట్లేదు, సరైన వంట చేసేవాళ్ళు పరామర్శించే వాళ్ళు లేరు, తను కూడా మంచం పట్టాడు, ఇంక ఈరోజు రేపు చనిపోతాడని సిద్ధంగా ఉన్నాడు. అందులోకి తనకు అనిపించింది,
నేను పెళ్లి చేసుకున్న పెళ్లి భార్య ఉంది కదా, ఊరికి పంపించినాను, సరే ఆఖరికి ఎలాగుందో ఒకసారి చూసి, ఇంకా దేవుని నమ్ముకునేందో లేదో, దేవుని విడిచిపెట్టిందో లేదో, ఒకవేళ విడిచిపెట్టుకోకపోతే ప్రార్థన చేయించుకొని వస్తామని బయలుదేరాడు. బయలుదేరి ఊరికి వెళితే భార్య అదే స్థితిలో ఉంది, భర్తను చూసింది, సి అని త్రోసిపోయలేదు. ప్రేమతో ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టింది, పరిచర్య చేసి భర్త కన్నులు చెమ్మగిల్లాయి. తల్లిదండ్రులు సహోదరులు అంతా చూశారు, ఏంటిది, ఒక కొట్టి సజీవమైన యవనస్త్రాలైన స్త్రీని సంసారానికి నోచుకోక ఒక శవంగా చేసి ఇంటికి పంపించిన వాడిని ఇంట్లోకి అంగీకరించి వాడిని ప్రేమతో పలకరించి పరామర్శించడమా, ఏంటిది నువ్వు చేసే పనులకు మళ్ళా ఇది కూడానా? తల్లిదండ్రులు అభ్యంతరపడ్డారు. అయితే ఆ స్త్రీ అభ్యంతరపడలేదు, ఆ స్త్రీ అసహించుకోలేదు, అంగీకరించి ఆహ్వానించి జీవితాన్ని పంచుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన వాడిని నేను తృణీకరించినని భవిష్య అనుకునింది. అలాగే సమయం గడిచిపోతూ ఉంటే ఎందుకు వచ్చినావు తల్లిదండ్రులు అడిగారు. మాణానికి సమీపం ఉన్నట్లు నాకు అర్థమవుతుంది, ఆఖరికి చూసి పోదామని వచ్చాను. ఇంకేం చూస్తావు అయిపోయిన తర్వాత? అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భార్యతో అన్నాడు, చూడడం మాత్రమే కాదు నీతో ప్రార్థన చేయించుకుని వెళదామని వచ్చాను. ప్రార్థన చేస్తావా? స్త్రీ గుండె వెన్నపూసలాగా కరిగిపోయే స్వభావం కలిగింది, కరిగిపోయింది. భర్త నిజంగా మాట్లాడుతున్నాడని అనుకోను. అలాగే ప్రార్థన చేసి సాయంకాలం అయిపోయింది. ఇంక తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు అంటే ఈయన మామ వాళ్ళు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయి ఇంకుంటానికి లేదు, లేదు వెళ్ళను ఈ రాత్రి కూడా ఉంటాను, ఈ రాత్రి ఉంటే ఆ అమ్మాయిని ఏదైనా చంపేస్తాడేమో అని అనుమానం. కనుక రాత్రి నువ్వు ఎట్టి పరిస్థితులు ఉండటానికి వీల్లేదు, 15 నిమిషాలు సమయం ఇస్తాం, 15 నిమిషాలు తీర్మానం చేసుకుని వెళ్ళిపోయి. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత భార్య కాళ్ళు పట్టుకున్నాడు, ఈ రాత్రి కూడా ఉండాలని వచ్చాను, దయతో నన్ను పంపించొద్దు, నా పక్షంగా తల్లిదండ్రులతో పూటపడవా. ఇప్పుడు భార్య ఏం చేయాలి? భర్త కావాలా, తల్లిదండ్రులు కావాలా, దేవుడు కావాలా? ఇలాంటి సవాళ్ళు వస్తాయి కర్మేలు, మన ప్రతిస్పందన ఎలా? ఈ సవాళ్ళకు వెనుకం చేయలేదు, భర్త కొరకు ప్రయాసపడింది, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది, కాళ్ళు చేతులు పట్టుకుంది, ఈ రాత్రి కూడా నా భర్త ఉంటానంటున్నాడు, కనుక దయతో ఉన్నాయండి, ఉంటే వాడు నిన్ను చంపి శవం చేసిపోతాడు, ఇంతవరకు శవమైపోయావు ఇంకా శవం చూడాలని కోరుతున్నావా? నా భర్తకు మీరు ఆ దినాన నన్ను ఇచ్చి పెళ్లి చేశారు కనుక ఆ దినానే మీరు నన్ను మర్చిపోయినట్టు, ఈ దినాన నా భర్త నన్ను కొట్టి శవంగా తెచ్చివేసిన, నన్ను శవం చేసుకుని బయటికి వెళ్ళి పాతేసిన, నేను ఆయనదానని ఆయనదా? ఆహా, తమ్ముళ్ళు అన్నోళ్ళు అందరూ వచ్చినారు, ఎవరు చెప్పినా వినలేదు, సరే ఆ రాత్రి ఉంటానికి అనుమతించినారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిన తర్వాత భార్య దగ్గరికి వచ్చాడు, చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకున్నాడు, ఈ రాత్రి అంతా నా కొరకు ఉపాసముని ప్రార్థన చేయవా, నా శరీరం చీకిపోయింది, నేను మరణానికి సమీపం ఉన్నాను, నిన్ను చూచిపోవడం మాత్రమే కాకుండా నీతో ప్రార్థన చేయించుకోవాలని వచ్చాను. భార్య నోట మాట రాలేదు, మనం అయితే ఎన్ని మాట్లాడతాం, కొట్టినప్పుడు ఈ నోరు రాలేదా, తిట్టినప్పుడు ఈ నోరు రాలేదా, ఈరోజు నేను గుర్తొచ్చినానా, రకరకాలుగా మాట్లాడి మనం పంపించి ఆ స్త్రీ నోరు మెదపలేదు, మోకరించింది. భర్త ఎలాంటి కొట్టుబోతైనా తిరిగిపోతైనా తాగిపోతైనా అని కొరకు చేతులు ఎత్తి పవిత్రమైన చేతులతో రాత్రంతా ఉపవాసముని ప్రార్థన చేశాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆయన పేరు యెహోవా. ఉదయంలోగా ఆయన పండుకొని నిద్రపోతూ ఉంటే శరీరం అంతా తేలికైపోయినట్లు స్వస్థత కలిగింది. ఉదయం లేచాడు, వెళ్ళిపోతూ ఉండి బయటికి వెళ్తూ ఉంటే తన శరీరానికి స్వస్థతకు తన తను నమ్మలేకపోయినాడు. నాక ఈ స్వస్థత, ఇంత మంచి ఆరోగ్యం వచ్చిందే, చూసుకుంటుంటే ఇది కళ నిజమా? లేచాడు, నిజము కళ కాదు. బహుశా రాత్రి అంతా నా భార్య మోకాళ్ళని ప్రార్థన చేసింది, మోకాళ్ళని ప్రార్థన చేసింది ఆమె దేవత, దయ్యం కాదు. ఇన్ని రోజులు నా ఇంట్లో దయ్యమని నేను ఆమెను సాగుకొట్టాను, దేవతను నేను చేతులతో కొట్టానా? వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు, ఓ దేవత నన్ను క్షమించవా, నేను దయ్యం అనుకుని కొట్టాను, నీ ప్రాణాన్ని చంపేయటానికి పూనుకున్నాను, అయితే నీవు నా ప్రాణాన్ని బయటికి తీసుకుని వచ్చినా, నీ దేవుడు నిజమైన వాడు, ఇది నా శరీరంలో స్వస్థత ఉంది, నాకు ఇలాంటి కార్యం చేసిన నీవు నాకు భార్యవు కాదు, నేను నిన్ను పిలువట్లే సంసారం కొరకు, నేను పూజించడానికి పిలుస్తాను, నీవిష్టపడితే
నాకు దేవుడు స్వస్థతిచ్చాడు గనక నేను కూడా ప్రభు నమ్ముకుంటున్నా. మన ఇద్దరం కలిసి తిరిగి మన ఊరు వెళదామా? భార్య హృదయం కరిగిపోయింది, కన్నీళ్ళు రాలే. ఇద్దరు కలిసి ఏడ్చారు కొద్దిసేపు. ఈ సంగతి రహస్యంగా తల్లిదండ్రులకు తెలిసింది. తల్లిదండ్రులు వచ్చారు, ఏంటా నాటకం? రకరకాలుగా వారికి అనిపిస్తుంది. అప్పుడు కూతురు చెప్పింది, ఇది యథార్థ ఘటన. ఆ దినాన్ని మీరు నన్ను పంపించినారు, బహుశా ఆ దినాన్ని చేసింది పంపించింది నిజమైన పెళ్లి కాదేమో. ఈ దినాన్ని మీరు పంపించేది నిజమైన పెళ్ళేమో. కనుక నేను వెళ్ళిపోతున్నాను భర్తతో ఉండటానికి. నా కొరకు మీరు ఏది సిద్ధపరిచారో, ఇలాగ ప్రార్థన చేసి పంపిస్తారో అలాగ మీరు పంపించారు. తల్లిదండ్రులు కళ్ళు చెమ్మగిల్లాయి. సరే, ఆ దినాన్ని నీవు మమ్మల్ని మర్చిపోమన్నావు కదా, ఇక నీ ఇష్టమేమని. వారిద్దరు లేచి అలాగ టిఫిన్ చేసి పరిగెత్తామంటే నూతన సంతోషం, ముఖాలు మార్చబడ్డాయి, పరవశించిపోతున్నారు, ఆనందానికి అవధం లేదు. వారు కొత్తలో పెళ్ళైనప్పుడు ఉన్న నవదంపతుల కంటే ఈ దినాన వారు నిజంగా నవదంపతులుగా కనిపిస్తున్నారు. కనుక వారిద్దరిని అప్పుడు సాగనంపడం చాలా ఆశ్చర్యకరమైన సంగతి. వారు ఆ ఊరు వచ్చారు, మందిరం ఏర్పాటు చేశారు, కొంతమంది ప్రజలకు సాక్ష్యం చెప్పారు, సమకూర్చినారు. అక్కడ వాక్యం చెప్పమని నాకు చెప్పారు. ఈ సంగతి విన్న తర్వాత నా హృదయం బదిలేసింది. అలాంటి బైబిల్ చదవటానికి రాదు ఆ స్త్రీకి. అలాంటి వారు పురుషుల హృదయాన్ని కదిలించగలరా? దేవుడు కార్యం చేస్తాడు. ఎవరో యేసులో నమ్ముకున్నావు కనుక తృణీకరించితే భయపడవద్దు. ఫియర్ ఆఫ్ డిజెక్షన్, మరి ఎలాగ భయపడలేదు, ఆశీర్వాదానికి వచ్చి. మూడో మాట చూడండి, తొందరగా ముగిస్తా. మత్తయి సువార్త 2:1 19 చాలండి. ఫియర్ నాట్, భయపడవద్దు. ఫియర్ ఆఫ్ డిఫేమ్, అవమానం, నింద వస్తుంది. ఏంటో ఆమెకి దేవుడు ప్రత్యక్షమే చెప్పాడంట, యేసుప్రభు నీ భూమి మీద తీస్తుందంట అని చెప్తే ఆ మాటలు నువ్వెలాగ నమ్మినావురా అని ఆయన నమ్మినా పక్కన సందేహించే వాళ్ళు చాలామంది ఉంటారు. వారందరూ ఏం చెప్పినా యోసేపు అంగీకరించడానికి ఇష్టపడ్డా. కనుక యోసేపు వలె అవమానాలు నింద వచ్చినప్పుడు మనం అంగీకరించడానికి ఇష్టపడ్డా. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ యోసేపు మరియను తృణీకరించింటే యోసేపు ఆధిక్యత కోల్పోయినవాడు. ఏ ఆధిక్యత? యేసు ప్రభువుకు భూ సంబంధమైన తండ్రి అని పిలువబడే ఆధిక్యత. ఎక్కడైతే అవమానం ఉందో అక్కడ ఆధిక్యత ఉందండి. దేవుని యొక్క వాక్యాలను మనం చూస్తాం. 4 చూస్తాం. లూకాసువార్త 2:1 చదవండి, 10 చాలండి. ఫియర్ నాట్, భయపడకూడి. 4 ఈ గొర్రెల కాపర్లు యెరూషలేము కావాలన్నా లేదా యూదా బెతలేము కావాలన్నా అడవి ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో రాత్రి గొర్రెలు మేపుతున్నారు. వారికి రాత్రి అంటే చాలా భయం. ఆ మందిరంలో బలలు అర్పించే గొర్రెలు వారు మేపేది. ఆ గొర్రెలు ఏదైనా పొట్టేళ్ళు తోడేళ్ళు తింటే బలలు అర్పించడానికి ఉండవు. కనుక వాటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. అందుకంటే వారికి చీకటి అంటే భయం. ఎందుకంటే చీకటిలో ఈ తోడేళ్ళు వచ్చి గొర్రెలను తినేసిపోతే బలి అర్పించడానికి ఉండవుగా. కనుక వారు దేవుని విషయమై ఇంకొక మాటలో చెప్పాలంటే శ్రద్ధాసక్తులు కలిగిన వారు. దేవుడిచ్చిన పనిని వారు మందిరంలో కాదు మందిరం బలపడి చేస్తున్నారు. పరిచర్య 2 ఒకటి ఏంటంటే మందిరంలో చేయడం ఉండొచ్చు, మందిరానికి బలపడి చేయడం ఉండొచ్చు. మందిరంలో ఎవరు చేస్తున్నారు? జకరే చేస్తున్నారు. మందిరానికి బలపడి ఎవరు చేస్తున్నారు? గొర్రెలు కాపాడు చేస్తుంది. వారు కూడా మందిరం పని చేసేది. మందిరం గొర్రెలు వారు కాసేది, సొంత గొర్రెలు కాదు. కనుక వారు సొంత గొర్రెలు మందిరం గొర్రెలు అక్కడ కాస్తూ ఉంటే వాళ్ళు అని వచ్చి ఏంటయ్యా, ఎప్పుడు జకరే నా యాజకుడు, మేము కూడా అక్కడికి వస్తాం మీ గొర్రెలు వదిలేసి. దేవుడు మనల్ని ఏ స్థలంలో ఉంచినాడు? అక్కడ ఉంచితే అక్కడ ఉందా, మందిరంలో ఉంచితే మందిరంలో ఉందా?
చాలా సందర్భాల్లో మనం పరలోకానికి పోయిన తర్వాత విచారపడేది ఏంటంటే మనం ఎంత పరిచర్య చేసామనేది కాదు, మనం రాంగ్ ప్లేస్లో ఉండి కాని స్థలంలో ఉండి పరిచర్య చేసాం కనుక దానివల్ల కలిగిన నష్టాలను చాలా విస్తారు. దానికి మనం పరలోకంలో పొందే పరితాపం ఇంతంత కాదు. పరిచర్య చేయకపోవడం వల్ల కాదు, పరిచర్య చేయడం వల్ల. ఎట్లా రాంగ్ ప్లేస్లో దేవుడు గొర్రెల కాపర్లుగా ఉండమంటే మనం ఏం చేస్తాం? యాజకులుగా ఉండటానికి తరగతి క్రమం చొప్పున వస్తాం. దేవుడు యాజకుడికి ఉండమంటే మనం ఏం చేస్తాం? గొర్రెల కాపు కాయటానికి పోతాం. కనుక బోత్ ఆర్ ఇన్కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్, బోత్ ఆర్ నాట్ సింక్రనైజింగ్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. రెండు కూడా దేవుని యొక్క ఉద్దేశంతో సరిదిద్దుకే కాదు. కనుక దేవుడు నిన్ను గొర్రెల కాపరిగా ఉంచి మందిరానికి వెలపటి వాడుకుంటుంటే వెలపటి పరిచర్య జరిగిస్తూ సహవాసంలోనికి రా. మందిరంలో దేవుడు నిన్ను వాడుకుంటుంటే మందిర ఆవరణంలో జరిగిస్తూ రా. లోపలికి వచ్చిన వారు బయట పరిచర్య చేయలేరు, బయట ఉన్నవారు లోపల పరిచర్య చేయలేరు. ఈ మాట మీరు ఆలకించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ అది నాన్న గొర్రెల కాపర్లు గొర్రెలు మేపకుండా ఇంటి దగ్గర ఉండే వారికి వర్తమానం వచ్చిండేది కాదు. వారు యేసుక్రీస్తు ప్రభు వారిని బయటకు వచ్చిన తర్వాత సజీవంగా చూసినా బహుశా మొట్టమొదటి మానవ జాతి యోసేపు మరే తప్ప వీరే అయి ఉండవచ్చు కదండి. ఇంత ఆధిక్యతలోనికి వారు వచ్చారు. కనుక దేవుడు యోసేపును అరణ్యంలో నుండి అంతఃపురానికి తీసుకుని వెళ్ళి వాడుకున్నాడు. దేవుడు మోషేను అంతఃపురంలో నుండి అరణ్యంలోనికి తీసుకుని వచ్చి వాడుకున్నాడు. దేవుడు వాడుకునే విధానాలు వేరే. మనం నేను అంతఃపురానికి వెళ్తాను ప్రభువా అని మన చిత్తంలో మనం వెళితే అక్కడ వాడబడలేమేమో, నేను అరణ్యంలోకి వెళతా ప్రభువా అని వెళితే అక్కడ వాడబడలేమేమో. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచినాడు? అంతఃపురంలో ఉంచాడా, అరణ్యంలో ఉంచినాడు? యోసేపు వలె ఉంచినాడా, మోషే వలె ఉంచినాడా, జకరియా వలె ఉంచినాడా, గొర్రెల కాపర్ల వలె ఉంచినాడా? ఈ ఎరక కలిగి ఉండి మనం పరిచర్లో వెళ్ళడం చాలా ప్రాముఖ్యం. ఈ ఎరక లేకుండా మన ఇష్టానుసారంగా మనం పరిచర్లో చేస్తే దేవుని యొక్క దూత మనకు ప్రత్యక్షమే మన పరిచర్ని అంగీకరించేదిగా ఉండదు. గొలబోయలారా భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన వార్త మనం నేను మీకు తెలియజేయించున్నాను. దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుబడి పశువుల తొట్టిలో పరండు పెట్టుబడి మీరు. This is the glorious message of Christmas. God first to the people who are outside. వలపట్టున్న వారిదకి వర్తమానం వెళ్ళింది, మనదికి వర్తమానం వచ్చినప్పుడు మనం ఎలాగున్నాం? కనుక ఫియర్ ఆఫ్ డార్క్నెస్, చీకటి అనే భయం. మన చుట్టంతా చీకటి, లోకమంతా చీకటేగా. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నారు కదా. వారికి ఇప్పుడు ఈ గొర్రెలు కాసే పని లేదు. ఎందుకంటే ఎందుకు? దేవుని గొర్రపిల్లి వచ్చినాడు, ఇంక ఈ గొర్రెలు గాయరింక వాళ్ళు. ఎందుకంటే ఇంకా బలి అర్పించవలసిన అవసరం లేదు. సదాకాలం ఒక్కసారే నిలిచిండి దేవుని గొర్రెపిల్ల ప్రత్యక్షమయ్యాడు గనుక, ఓ లోకనాథ ఇదిగో మా గొర్రెలు కాయవలసిన అవసరం లేదు. ఇప్పుడు మేము లోపలికి ప్రవేశించినాం, ఆ గొర్రెలన్నీ నీతో సమ్మైన. ఎంత ఆధిక్యతలోనికి వారు తీసుకురాబడినారు. ఫియర్ ఆఫ్ డార్క్నెస్, చీకటి అనే భయంలో ఉన్నావా? లోకమంతా ఆవరించిపోయింది. అందుకనే దావీదు అన్నాడు, నా చీకటిని దేవుడు వెలుగుగా. అనేక సార్లు చీకటి సంవత్సరం అంతా అలిసిపోయా, సోలిపోయా, ఏడ్చా, కన్నీళ్లు కాచా, ప్రలాపించా, రోదించా, పరితపించిన, ఎక్కడికే మానవం దగ్గరికి వెళ్ళాలో తెలియకపోయింది. నేను నీవే బాధలో వచ్చా. మందిరానికి కాళ్ళు రావటానికి కూడా రాలేదు, ప్రార్థన చేయటానికి చేతులు రాలేదు, చదవటానికి కళ్ళు బైబిల్కి ఏకీభవించలేదు. కృంగిపోయిన మనస్సుతో, కరిగిపోయిన హృదయంతో, తరిగిపోయిన పేద ప్రేగులతో, నిస్త్రాణకు వచ్చిన మోకాళ్లతో, అలసిపోయిన మనస్సుతో, కృంగిపోయిన ఆత్మతో, దేహి అని లోకములో ఇంతవరకు జీవిస్తొచ్చావా? ఇదిగో క్రిస్మస్ వర్తమానం వస్తుంది. జకరియా భయపడకుము, ఫియర్ ఆఫ్ డెత్. మాన భయం ఇప్పుడు నీకు లేదు, నీ కోరిక తీర్చబడుతుంది, నీ ప్రార్థన ఆలకించు. మనం ఏం మరియా భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొంది. ఫియర్ ఆఫ్ డిజెక్షన్, తృణీకరిస్తారేమో అని భయం. మూడోది మనం ఏం చూసాం? యోసేపు భయపడక, ఫియర్ ఆఫ్ డిఫేమ్, నిర్లక్ష్య పెడతారేమో. నాలుగోది మనం ఏం చూస్తున్నాం? ఫియర్ ఆఫ్ డార్క్నెస్, చీకటి అనే భయం. ఇంకా అక్కర్లే, లోకరక్షకుడు ఉదయించినాడు, ఆ రక్షణ ఎందుకు వచ్చేసాడు. దేవుని యొక్క వర్తమానం మనకి ఇచ్చేది అదే. కనుక లోకంలో మనం జీవిస్తొచ్చినాం, ఇన్నేళ్ళకు వచ్చినాం, ఎంత చీకట్లో మనం వెళుతూ దేవుడు మనల్ని కాపాడు, దేవుడు మనల్ని ఖండించు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకో. ఫియర్ నాట్, భయపడ. ఈ మనస్సుతో, ఈ వాక్యంతో కర్మేలులో నుండి మనం వెళ్ళాలని దేవుడు కోరుతుంది. ఈ సంవత్సరం నవంబర్ 1వ తారీఖు
ఒరిస్సాలో ఒక దట్టమైన అడవులు సంచరించిన పరిచర కొరకు వెళుతున్నా. పెద్ద మిషన్ కాంపౌండ్ ఉంది, 12 కుర్జీలు వేయబడినాయి. ఒక కుర్జీలో నాకు చక్కటి స్త్రీ కూర్చునింది, 47 పైబడి ఉన్నాయి. చక్కగా పరిచర్లో పాల్పొందే స్త్రీ, దేవుడంటే భయం కలిగిన స్త్రీ, దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడే స్త్రీ. ఆమెను చూస్తే నా కళ్ళు చెమ్మగిల్లాయి. అలాంటి వారిని దర్శించడానికి కూడా నేను యోగ్యుని కాదని నాకు ముందే అనిపించింది. దర్శించకూడదని నేను అనుకున్నాను. అయినా విశ్వాస వీళ్ళు భారతదేశంలో ఉన్నారు కనుక దర్శించాలని ఆశపడ్డా. ఆ స్త్రీ ఎవరో కాదు, తన భర్తని ఇద్దరు కుమారుల్ని భారతదేశంలో ఒరిస్సా రాష్ట్రంలో మనోహర్పూర్లో సజీవ దహనంగా చేయటానికి అర్పించుకున్న డాక్టర్ గ్లాడీ స్టెయిన్స్. ఆ స్త్రీని చూచేలోగా చాలా బాధేసింది, దుఃఖం కలిగింది. వెళ్ళాను, విషేసి కూర్చో కూర్చున్నా. ఎంత భారతీయ తృప్తిపడుతుంది ఆమెలో అంటే చెప్పలేము. ఇక్కడ ఉన్నవాళ్ళు కదా, నేను చాలా మంది రాళ్ళు చూశాను కదా, ఎవరు అంత చక్కగా చీర కట్టలేరు. ఎంత చక్కటి కలర్స్, ఎంత చక్కగా చీర, ఎంత చక్కగా సేవ చేస్తుందో ఊహించండి. వారు చేసే సేవ ఏంటంటే, కొండ జాతి వారు, కుష్ఠ రోగులు, చేతులు ఇదంతా రక్తం కారిపోతుంటే చీమ కాళ్ళకి చేతులకి, అలాంటి వారిని కుర్చీ మీద కూర్చోబెట్టి వారి కాలు ఒక చిన్న స్టూల్ మీద పెట్టి ఈమె కింద గోను పట్టేసుకొని కూర్చొని ఆ ఫోర్ స్లిప్స్ అంటే పట్టుకారంటాం కదా, దాన్ని తీసుకుని ఆ కాలంలో తెల్ల పురుగులు అంట, మామూలుగా మన వైపు కడుపులో ఉంటాయంటారు, చిన్న చిన్న మెలికలు తిరిగి ఉంటాయి, అవి దాదాపు ఒక అర్ధ మీటర్ దాకా పొడి ఉంటాయంట. ఆ పురుగులు ఆ కాళ్ళలో రంధ్రాలు వేసి తులిసి వేసినాయి అవి తీయడం. కళ్ళు నిన్న ఏ మానవుడు అది చూసిన తర్వాత ఆనందించలేడు. దుస్సాజ్ ఎక్కడ తన దేశం, ఎక్కడ తన ప్రజలు, ఎక్కడ తన భాష, ఎవరికి సేవ? తన రంగు ఉన్నవాళ్ళు కాదు, తన భాష మాట్లాడే వాళ్ళు కాదు, తన వల్లే అందంగా ఉన్నవారికి కాదు, తన వల్లే డాక్టర్లు అయిన వాళ్ళకి కాదు. అన్నిటిలో తమ కంటే తక్కువైపోయి హీనమైన కొండ జాతి వారికి అలా కూర్చొని చేస్తుంటే కదిలించి వేసింది. నేను అన్నాను, ఆంటీ మీరు చేసే పరిచర్య చాలా ధన్యమైంది అన్న. ఆమెనింది, మీరేం చేస్తారంటే నేను చెప్పాను యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తానంటే యువర్ అని అంటూ నేను పార్ట్ టైంగా దేవుని యొక్క సేవ చేస్తుంటా అంటే యువర్ నాట్ పార్ట్ టైం వర్కర్, యువర్ డబుల్ టైం వర్కర్ అని. నువ్వు ఒకసారి పార్ట్ టైంగా పని చేయట్లేదు, రెండు సార్లు పని చేస్తున్నావుగా, యూనివర్సిటీకి పని చేస్తున్నావు, సేవలోకి పని చేస్తున్నావు. సరే, ఇంకా ఆమె చెప్పిన అభినందన అలాగే తీసుకొని మాట్లాడుతూ వచ్చాను. ఆంటీ మీరు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళలేకపోయారు, మీరు ఒకరు ఆగిపోయారే అని నేను అడిగాను. అడిగితే ఆమెనింది, మామూలు వారు ఈ క్రిస్మస్ దినాలను పురస్కరించుకొని దాదాపు 15-20 రోజులు సువార్త కొరకు వ్యాన్లో బయటికి వెళ్ళి చిన్న చిన్న గ్రామాలు, కొండ జాతులు, అక్కడికి జంతువులు కూడా పోవన్నమాట. అలాంటి ప్రాంతాల్లో కొండ జాతి ట్రైబల్స్ నివసిస్తుంటారు, అక్కడికి వెళ్ళి వారికి సువార్త చెప్పి వారితో కూర్చొని మాట్లాడేవారు. వాళ్ళ భాష వీళ్ళకి వస్తుంది, అక్కడున్న వాళ్ళకి చాలా మందికి రాదు, కానీ రాజకీయ నాయకులకి వీళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ భాషలో ఈమె ముగ్గురు పిల్లలు, ఇద్దరు కొడుకులు, కూతురు, అంత పాటలు పాడగలరు. ఎంత చక్కగా పాటలు పాడతారంటే వాళ్ళు పాడుతుంటే మనం తీయగా ఉంటుంది, వినాలి 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 అనిపిస్తూ ఉంటుంది. కనుక ఎలాగెళ్ళారంటే ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేదంట, కనుక ఈమె అనిందంట నేను రాలేను, మీరు వెళ్ళండి నేను, ఎందుకంటే అక్కడ ఎముకలు కొరికే చలి. అప్పుడు ఆయన అన్నాడంట, స్టెయిన్ గారు, అయితే ఈ పిల్లల్ని కూడా నీ దగ్గరే ఉంచుకో, నేను అక్కడే వెళ్తాను అన్నాడు. ఆవిడ సరే, ఈమె సరే అనిందంట. ఆ పిల్లలు ఇద్దరు మగపిల్లలు ఉండేమన్నారు, లేదు మమ్మీ మేము కూడా డాడీతో పాటు వెళ్తాం. వీబీఎస్ కాదు, సండే క్లాస్ కాదు, మన పిల్లలు సండే క్లాస్కి రావడానికి ఓ పెద్ద యత్నం, అది యజ్ఞం. వారు సండే క్లాస్గా చలిలో దాదాపు 10-15 రోజులు సేవ కొరకు తల్లితో పాటు వెళ్తున్నారు. ఏ తల్లి ఉండదు, ఇంకా అన్ని వారే చూడాలి, వెళ్తాం